ఖచ్చితంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నారు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే. ఎలా చూస్తారు? నేను ప్రత్యేకించి ఏమి చూడడం లేదు. మొన్న జరిగిన కాల్మనీ కేసు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంతమంది ఆయన కావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రజలకందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇసుక దందా గురించి తెలుసు, మద్యం దందా గురించి తెలుసు. ఆయన ఏదైనా ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కావాలా, నాకు పనికొస్తుంది, నాకు రాజకీయంగా మా పార్టీ బలపడుతుంది, మా శాసనసభ్యులు లాభపడతారంటే ఏదైనా చేస్తే దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ ఆధారాలు లేని కేసు ఈరోజు పెట్టినారంటే మీరు ఈ ఆధారాలు ఉన్న కేసులన్నీ ఎందుకు నీరు గార్చినాడు ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించేయాల. అదేవిధంగా మా అబ్బాయి, నేను మా అబ్బాయి అని నేను ఎప్పుడు కూడా ఆయన నెత్తిన పెట్టుకోలేదు. చాలా డిసిప్లిన్డ్గా పెంచడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడైనా కానీ మిథున్ రెడ్డి అంటే ఆయనకున్న మచ్చలేని జీవితం గురించి అందరికీ కూడా తెలుసు. ఈయనేమి ఏదో విదేశాలకు వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేయడము, మహిళలతో జలకాలాటలు ఆడము, లేకపోతే మద్యం సేవించడము, లేకపోతే విహారయాత్రల్లో మనం చూడకూడని చూడడము, ఆయన ఏం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ఆ పైన న్యాయస్థానాలు ఉన్నాయి, తప్పకుండా న్యాయం జరుగుతుంది. మొత్తం మీద ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పట్ల పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గాజుల మండ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వందలాది మంది తరలి వచ్చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీలిమా,